సో మనం వేరేబుల్స్ గురించి తెలుసుకున్నాం కదా అవి ఎలా యూజ్ చేయాలి మన కోడ్లో ఎలా డిక్లేర్ చేయాలి అవన్నీ సో ఇప్పుడు ఏంటంటే మనకు వేరేబుల్స్ కొన్ని రూల్స్ ఉంటాయి అవి డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి మనం ఆ రూల్స్ ఏంటనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో స్టార్టింగ్లో వన్ రూల్ ఉంది ఏంటంటే కి కంటెంట్ వేరేబుల్ కెన్ కంటెంట్ నెంబర్స్ డిజిట్స్ అండర్ స్కోర్ డాలర్స్ డాలర్ సింపుల్ సో ఇవి ఉండొచ్చు అన్నమాట సో ఇప్పుడు నేను ఒక వేరేబుల్ డిక్లేర్ చేస్తాను వేరేబుల్ వచ్చేసి ర్యాండమ్ అండ్ డిక్లేర్ చేస్తాను అందులో అండర్ స్కోర్ ఉంటుంది వన్ టూ త్రీ నెంబర్స్ ఉంటాయి అండ్ డాలర్ ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ ఉన్నాయి ఓకేనా సో ఇవి ఇది ఒక వేరియబుల్ ఈ వేరియబుల్లో నేను వచ్చేసి ఏం నేమ్ ఇస్తాను అంటే ర్యాండమ్ అని ఇస్తాను ర్యాండమ్ వేరియబుల్ అని ఇస్తాను ఓకేనా సో ర్యాండమ్ వేరేబుల్ అని ఇచ్చేసాను సో దీనిలో కన్సోల్ లాక్ చేద్దాం కన్సోల్ లాక్ చేసినప్పుడు ర్యాండమ్ వన్ టూ త్రీ ఫైవ్ ఇచ్చాను సేవ్ చేశాను చూడండి సో సేవ్ చేస్తే మనకు వర్క్ అయింది అంటే ఇప్పుడు మనకు వేరియబుల్ కెన్ కంటెంట్ డిజిట్స్ అంటే డిజిట్స్ అంటే నెంబర్స్ ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఓకే లెటర్స్ అంటే మనకి ర్యాండమ్ అవన్నీ అండర్ స్కోర్ అంటే ఇది ఓకేనా ఇక్కడ మనకు కింద నుంచి చూసారుగా మైనస్ లాగా సో అది అండర్ స్కోర్ ఆ తర్వాత డాలర్ సింబల్ సో వేరేబుల్ కెన్ కంటెంట్ ఇవన్నీ ఉండొచ్చని చెప్తుంది ఓకేనా సో ఇది సాటిస్ఫై అయిపోయింది మనకు అండ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ డాలర్ ఆర్ అండర్ స్కోర్ అంటే స్టార్టింగ్లో మాత్రం మనకు కంపల్సరీ లెటర్ అని ఉండాలి సో లెటర్ ఉంది కాబట్టి ఓకే డాలర్ అని ఉండాలి సో ఇప్పుడు డాలర్ పెడదాం సో ఇక్కడ డాలర్ పెడుతున్నా సో ఇక్కడ డాలర్ పెట్టేస్తున్నా సో డాలర్ పెడితే కూడా సేవ్ చేద్దాం సేవ్ చేశాను ఇప్పుడు అయినా వర్క్ అవుతుంది ఓకే అండ్ అండర్ స్కోర్ అయినా ఉండొచ్చు సో ఇప్పుడు అండర్ స్కోర్ పెడదాం సో అండర్ స్కోర్ పెట్టాను ఇక్కడ అండ్ ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాలి కదా సో ఇక్కడ కూడా అండర్ స్కోర్ పెడుతున్నాం సారీ ఇక్కడ అండర్ స్కోర్ పెడుతున్నా సేవ్ చేస్తున్నా సో ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది అంటే మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ డాలర్ ఆర్ అండర్ స్కోర్ స్టార్టింగ్ లెటర్ మాత్రం ఈ మూడిట్లలో ఏదో ఒకటి మాత్రమే ఉండాలి ఓకేనా సో కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్ ఓకేనా ఇది చూద్దాం కీవర్డ్ అనేది మళ్ళీ చూద్దాం సో కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్ సో సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ వన్ పెట్టాను అనుకోండి సో మీకు ఒక ఎర్ర వస్తుంది ఓకేనా మీకు ఆల్రెడీ అక్కడ విజువల్ షూడియో వాడినట్టయితే చూపిస్తుంది చూడండి ఇక్కడ మీరు రాసేది ఎర్రర్ అని చూపిస్తుంది ఓకేనా సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను సేవ్ చేయగానే మీరు గమనించండి ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది ఓకేనా ఏమొస్తుంది ఎర్ర న్యూమెరిక్ సెపరేటర్స్ ఆర్ నాట్ అలో అట్ ద ఎండ్ ఆఫ్ ది న్యూమెరిక్టర్స్ మనకు ఎర్రర్ వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఏంటంటే వేరే డిక్లేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ విత్ నెంబర్స్తో చేయకూడదు అనేది మనకు ఒక రూల్ ఉంది అన్నట్టు ఓకేనా వేరే బుల్ యొక్క స్టార్టింగ్ మనకి ఏముండాలి ఉండాలి లెటర్ అండర్ స్కోర్ ఆర్ మనకు డాలర్ సింపుల్ ఈ బుడ్లలో ఏదో ఒకటి మాత్రమే ఉండాలి స్టార్టింగ్లో ఓకేనా సో అందుకని మనకి ఎర్ర రాస్తుంది సో ఇది నేను నార్మల్గా పెట్టేసి సేవ్ చేశాను ఓకే వర్క్ అవుతుంది అండ్ నో కీవర్డ్ అంటే మనకు వేరియబుల్స్ వచ్చేసి కీవర్డ్స్ యూజ్ చేయొద్దు అని చెప్తున్నాను సో మన కీవర్డ్స్ అంటే ఏంటంటే మనం ఇంకా డిస్కస్ చేయలేదు సో మనకు జావా చాలా కీవర్డ్స్ ఉంటాయి అవచ్చి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం ఓకేనా ఇప్పుడు డిస్కస్ చేసినా మనకు గుర్తుండే అవి సో సపోజ్ ఇప్పుడు మనకి లెటర్ అనేది ఒకటి కీవర్డ్ అనుకో జావా స్క్రిప్ట్లో ఒక కీవర్డ్ మనకు లెటర్ అనేది ఒక కీవర్డ్ ఓకేనా సో ఇప్పుడు మనకు లెటర్ అనేది ఇక్కడ యూజ్ చేద్దాం సో వాళ్ళు ఏమన్నారు మనకు కీవర్డ్ అనేది యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు కదా సో ఇక్కడ కీవర్డ్ అనేది యూజ్ చేస్తా వేరేబుల్ డిక్లేర్ కోసం సో లెటర్ని పెడుతున్నా ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను ఇక్కడ కామెంట్ చేస్తాను జస్ట్ డిక్లేర్ చేస్తున్నాను నేను డిక్లేర్ చేయగానే మీరు గమనించారు మనకి కెరీర్ వస్తుంది ఏమంటుంది లెట్ ఈస్ డిస్ డిస్అలౌడ్ యాజ్ లెక్సికల్లీ నేమ్ అని ఇలా వస్తుంది అంటే మనం వేరేబుల్స్లో మనం నేమ్ కట్ చేసి కీవర్డ్స్ అనేది ఉపయోగించకూడదని చెప్తున్నది అర్థమవుతుందా సో అందుకని మనకు అలా వస్తుంది సో ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇది రిమూవ్ చేసేసి సో అది అర్థమైంది కదా మన కీవర్డ్స్ ఉపయోగించకూడదు అండ్ స్టార్ట్ విత్ నెంబర్స్ మనకు స్టార్ట్ నెంబర్తో కూడా స్టార్ట్ అవ్వకూడదు వేరేబుల్ అనేది ఓకేనా సో ఇక్కడ మనకు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చే ఫోర్త్ వన్ ఇది ఏంటంటే కే సెన్సిటివ్ అన్నట్టు ఓకేనా కేస్ సెన్సిటివ్ అనేది ఎప్పుడు అంటామండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ అనేది ఇలా ఒక వేరేబుల్ని డిక్లేర్ చేశాను అండ్ ఇక్కడ నేను కన్సోల్ లాగా చేసేటప్పుడు మీరు చూడండి ఫస్ట్ నేమ్ ఈ రెండింటికి పేర్లు ఏంటి చూడండి ఇది ఫస్ట్ నేమే ఇది ఫస్ట్ నేమే ఓకేనా రెండు సేమే చదవడానికి మాత్రం బట్ మనకు కే సెన్స్టివ్ ఎప్పుడు అంటాం ఇక్కడ మనకు అన్ని స్మాల్ ఉన్నాయి బట్ ఇక్కడ మన ఎన్ అనేది క్యాపిటల్ ఉంది ఓకేనా సో అందుకని మనకు ఎర్రర్ వస్తుంది ఈ జావా స్క్రిప్ట్ అనేది కే సెన్సిటివ్ అన్నట్టు ఓకేనా సో మనకి ఇక్కడైతే ఏమైతే డిక్లేర్ చేస్తామో సేమ్ అదే వాల్యూ మనకి ఇక్కడ రాయాలి సో అప్పుడే మనకు వర్క్ అవుతుంది లేదంటే వర్క్ కాదు సో ఇప్పుడు నేను సేమ్ ఇచ్చాను కాబట్టి వర్క్ అవుతుంది సో అందుకని మనకిది కేస్ సెన్సిటివ్ అండ్ ఇక్కడ క్యామల్ కేస్ ఆర్ అండర్ అండర్ స్కోర్ అని ఉంది కదా సో వచ్చేసి ఏంటంటే మనకు ప్రాక్టీస్ కోసం అన్నట్టు సో మనకు టూ వర్డ్స్ అని రాసాం అనుకోండి అది క్యామల్ కేసులో రాయాలన్నట్టు క్యామల్ కేస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఒకటి నేమ్ ఒకటి నేమ్ ఒకటి రెండు వేరియబుల్స్ కదా సో ఈ రెండింటిని ఎలా డిక్లేర్ చేయాలంటే మనం ఇలా క్యామల్ కేస్తోని మనం అటాచ్ చేయాలన్నట్టు ఓకేనా సో ఇలా నేను అటాచ్ చేశాను దీన్ని క్యామల్ కేస్ అంటాం సో ఇలా మనకు వర్క్ అవుతుంది ఇది జస్ట్ ప్రాక్టీస్ కోసం మాత్రమే సో అలా రాయ రాయాలని మనం ఇలా కూడా రాసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ నేమ్ అని రాసేసి ఇలా అయినా రాసేయచ్చు సో ఇలా అయినా రాసేవచ్చు జస్ట్ మనం ప్రాక్టీస్ కోసం అన్నట్టు మనకు వేరేబుల్స్ ఇలా డిక్లేర్ చేయాలని చెప్పడానికి మనకు ఇలా ఇది యూజ్ చేస్తాం సో ఇది మీకు అర్థమైంది కదా మనకు కన్ కంటెంట్ డిజిట్స్ లెటర్స్ అండర్ స్కోర్ అండ్ డాలర్ మనకు వేరేబుల్ కానీ కంటెంట్ ఇవన్నీ ఉండొచ్చు అనమాట బట్ వేరేబుల్ స్టార్ట్ అవ్వడం మాత్రం లెటర్తో స్టార్ట్ అవ్వాలి లేదంటే డాలర్తో స్టార్ట్ అవ్వాలి లేదంటే అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలి సో వేరేబుల్ మాత్రం మనకు కీవర్డ్ అయ్యి ఉండకూడదు అండ్ స్టార్ట్ విత్ నెంబర్ నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు సో ఇది మనకు రెండు గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత కేస్ సెన్సిటివ్ అన్నట్టు మనకి ఇది సో ఫుల్ నేమ్ అనేది ఇలా రాసాం కదా సేమ్ ఎగ్జాక్ట్లీ వెళ్ళాలని రాయాలి సో ఇక్కడ స్మాల్ ఉంది కదా క్యాపిటల్ రాస్తే వర్క్ అవ్వదు సో అండ్ క్యామల్ కేస్ అన్నారు అండర్ స్కోర్ అనేది మనకు బెస్ట్ ప్రాక్టీస్ అన్నట్టు మనం వేరేబుల్స్ వచ్చేసి అండర్ స్కోర్తోనే రాయాలి లేదంటే క్యామల్ కేస్తోనే రాయాలి సో మనకు అప్పుడే ఇది కరెక్ట్ అన్నట్టు అంటే కరెక్ట్ అంటే మనకి ఏం ఎర్రర్ రాదు జస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ అన్నట్టు ఇది